చెప్పదని శాసనసభ్యులు మేపల్ సత్యంపై నిరంతర ఆరోపణలు చేస్తే ఉరుకునే ప్రసక్తి లేదని కొడిమేల కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విడుదల వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు చిలువేరి నారాయణ, నాగభూషణ్ రెడ్డి, స్వామిరాజు, లక్ష్మీరాజ్యం, చంద్రమోహన్, మహేష్ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మాట్లాడినటువంటి మాటల మీద మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు మేమైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 హామీలు అన్నదో ఆ 6 హామీలల్లో ఎలక్ట్రిసిటీ కానీ, తర్వాత ఈ బస్సు ప్రయాణం కానీ, తర్వాత ఈ సిలిండర్లే కానీ, తర్వాత రుణమాఫీ అనేది కొంత సాంకేతిక లోపం, బ్యాంకులలో సాంకేతిక లోపంతో కొంత జరిగిండొచ్చు. కానీ సాంకేతికలో ఇప్పటి వరకు మనం కట్ ఆఫ్ డేట్ పెట్టలే, కట్ ఆఫ్ అని మనం ఎప్పుడు కూడా అనలేదు. కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా రుణమాఫీ చేయలేదు అని ఎప్పుడు కూడా అనలేదు. దానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టలేదు. సాంకేతిక కారణంలో ఆధార్ కార్డే కానీ కొంత బ్యాంకు, అదే కేడీసీసీ బ్యాంకులు అయితే 80% అయింది, మిగతా గ్రామీణ బ్యాంకులలో కొంత 70% అయింది, అదే ఇండియన్ బ్యాంకులు వచ్చేసరికి ఏమైందంటే 80% లోను మాఫీ కాలేదు, కొంత సాంకేతిక లోపం మీద అయింది. అది కూడా డిసెంబర్ 9 ద్వారా కొంత డేట్ పెట్టిండు. ఆ లోపల 2 లక్షల రుణమాఫీ అనేది 100% చేసి తీరుతాం అనేది ఒకటి అన్నారు. తర్వాత రెండోది రైతు భరోసా అనేది 100% చేస్తామని చెప్పిండు. మేము ఏ ఒక్క హామీ కూడా, మేము చేసిన హామీలు కూడా, కాంగ్రెస్ పార్టీ చేసిన హామీలు ఏ ఒక్కటి కూడా వృధా కానీయలేము.